ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సందడి నెలకొంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత బీఫారాలు అందించారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన తెలుగుదేశం ఉండి టికెట్ను రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అభ్యర్థులకు బీఫారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ అందించారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని తెలుగుదేశం మార్చింది. ఉండి స్థానంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ రఘురామకృష్ణరాజుకు బీఫాము చంద్రబాబు అందించారు. మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షునిగా నియమించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా తోట సీతారామలక్ష్మిని నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా కూడా తోట సీతారామలక్ష్మి వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా పాడేరు బీఫారాలు గిడ్డి ఈశ్వరికి ఇచ్చారు. మాడుగుల బీఫారాలు బండారు సత్యనారాయణమూర్తికి అందజేశారు. మడకశిర బీఫారాన్ని ఎంఎస్ రాజుకు ఇచ్చారు. వికటగిరి నియోజకవర్గ అసెంబ్లీ సీటులోనూ తెలుగుదేశం సర్దుబాటు చేసింది. అభ్యర్థిగా ప్రకటించిన లక్ష్మీసాయి ప్రియ బదులు ఆమె తండ్రి కురుగొండ్ల రామకృష్ణకు అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. తనకు చివరి అవకాశం కల్పించాలన్న విన్నపాన్ని చంద్రబాబు అంగీకరించారని వికటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నాన్న వెనకే ఉంటూ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని లక్ష్మీప్రియ స్పష్టం చేశారు. గౌరవనీయులు పెద్దలు, చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇచ్చిందానికి రుణపడి పనిచేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ మంచి మెజారిటీతో గెలిచి వస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చిన్న పాప ఉంది, టైం ఉంది కాబట్టి మళ్ళా ఇబ్బంది, చిన్న పాప ఉంది ఇబ్బంది కాబట్టి అందుకని మళ్ళా నాకే మార్చి ఉండటం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటా, ఎప్పటికీ ఆయన అడుగు అలా నడుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మంచి మెజారిటీతో గెలిచి వస్తామని చెప్పి తెలియజేస్తాం. హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ మేము ప్రజలందరూ ఈయనే లాస్ట్ టైం, ఒక లాస్ట్ టైంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ ఉండే. ఇది నాకు సడన్గా ఇచ్చారు, కానీ నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యూత్ ఫాలోయింగ్ కూడా. కానీ ఇంకా నా ప్రజల కోరిక పైన ఇంకా మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగి యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, యూత్ ఇప్పుడు ఉండాలని కోరి నాకు ఇచ్చారు. నా పైన నమ్మకం పెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ. ఇది ఇక్కడే నాకు ఆగదండి. ముందు ఇంకా మా నాన్నగారు ఎమ్మెల్యే అయినా కూడా నేను ఆల్రెడీ దీంట్లోకి దిగేశాను కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్, నేను ప్రజలకి ఏమేమి చేయాలని ప్రామిస్ చేశాను అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాము. ఆయన కోరిక, మా నాన్నగారి కోరిక కూడా ఆల్తుర్పాడు డ్యాము అవన్నీ కంప్లీట్ చేయాలని, ఆయన టైంలో కంప్లీట్ చేయాలని చాలా కోరిక ఉండే. సో ఇప్పుడు ఎలాగోట అవకాశం వచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నా యువత అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఖచ్చితంగా ఉంటాను దీంట్లో. మా నాన్నగారికి తోడుగా మేమేం చెప్పామో ఈ డబుల్ ధమాకా అని మేము అదే కంటిన్యూ చేస్తాము. నాన్నగారు ఆల్తుర్పడ్డం ఇవన్నీ చూసుకుంటుండే కూడా నేను నా యువత స్కిల్ డెవలప్మెంట్ మిగతా కార్యక్రమాల్లో నేను పాల్గొండి చాలా ఉత్సాహంగా అన్నీ చేస్తాను. ఈ ఇప్పుడుండే సెంచురీ, ఇప్పుడుండే టైంకి ఏమేమి డెవలప్మెంట్స్ అవసరమో అవన్నీ చూసుకుంటాను. ఖచ్చితంగా నేను కూడా చాలా ఇన్వాల్వ్డ్గా ఉంటానని ప్రామిస్ చేస్తాను.